हाई फ्रेंड्स वेलकम टू रामन एडुकेशन अकाडमी अंदर की मुंदुगा 74वा स्वतंत्र दिनोत्सव शुभकांक्षलु। ओके नेनु प्रति रोजू विविध कॉम्पिटिटिव परीक्षल कोसम हाजरई अभ्यर्थुल कोसम आरएस अगरवाल अर्थमेटिक टापिक्स अनेदी तेलुगुलो एक्सप्लेनेशन चेयडं जरुगुतुंदी। ओके इदिवरकु क्लास लो चाला वरकु टापिक्स मनकु अयिपोवडं जरिगिंदी। चूसुकुन्नट्लयिते पर्संटेज अलागे प्रॉफिट एंड लॉस। ओके नेक्स्ट रेशियो अंड प्रपोर्शन। ओके एवरेजेस अलागे एसआई मरियु सीआई अटे सिंपल इंट्रेस्ट मरियु कांपाउंड इंट्रेस्ट अयिपोवडं जरिगिंदी। नेक्स्ट मन को टाइम एंड डिस्टेंस क्लास अनेदी रन अवुतू उंदी। ओके अलागे चाला मंदी एनटीपीसी मरियु ग्रूप डी अटे रैल्वे एग्जाम्स को प्रिपेर अवुतू उंटारु। अलांटि वाळ्ळकु एक्कुवगा मैथ्स अटे ऐप्टिट्यूड तर्वात वच्चेदी एक्कुवगा फिजिक्स मरियु కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది। అయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను। ఓకే ప్రగతి కోచింగ్ అనే ఒక లింక్ ఇస్తాను యూట్యూబ్ ఛానల్ అది కూడా। అతను వెంకటేష్ సార్ అని ఒక సార్ అతను చాలా ఇన్స్టిట్యూట్లో చాలా మంచి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా చేయడం జరిగింది। ఓకే అతడు సుమారు ఒక 75 బ్యాచెస్కి క్లాసులు తీసుకోవడం జరిగింది మన షైన్ ఇండియాలో షైన్లో కానివ్వండి కెన్ ఇన్స్టిట్యూట్లో కానివ్వండి అలాగే కాకినాడ వైజాగ్ ఇలా ఆంధ్ర తెలంగాణ అని కాకుండా చాలా ఇన్స్టిట్యూట్లలో ఫిజిక్స్ అనేది బోధించడం జరిగింది। ఓకే మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఎన్టీపీసీలో చాలా వరకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు సార్ ఇంతకు ముందుకు జరిగిన ఎన్టీపీసీ గ్రూప్ డి క్వశ్చన్స్ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డిలోని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా సింపుల్గా క్లియర్గా మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది। ఓకే ఎవరైనా మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోని ఇస్తాను మీరు ఓపెన్ చేసి క్లాసులు వినవచ్చు। ఓకే 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 టైం అండ్ డిస్టెన్స్లో 46 వరకు క్వశ్చన్స్ వరకు చూసుకుందాం। ఈరోజు 47 రాబర్ట్ సైకిల్ ప్రయాణం 10 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో చేస్తూ ఏ ప్రదేశానికి 2 PMకి చేరుకోగలనని అంచనా వేశాడు। అతను 15 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళితే మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోగలడు। 1 PMకే చేరాలంటే అతడు ఎంత వేగంతో వెళ్ళాలి? ఓకే 1 PMకే చేరాలంటే అతడు ఎంత వేగంతో వెళ్ళాలి? ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ డిస్టెన్స్ చూద్దాం ఫస్ట్। అతడు ఎంత కిలోమీటర్ వేగంతో వెళ్తున్నాడు? 10 కిలోమీటర్ ఫర్ వేగంతో వెళ్తే ఏ ప్రదేశానికి 2 PMకు చేరుకోగలడు? అయితే అతను 15 కిలోమీటర్ వేగంతో వెళ్తే 12కు చేరుకోగలడు। ఓకే ఫస్ట్ డిస్టెన్స్ ఏ విధంగా తీసుకుందాం అంటే డిస్టెన్స్ దూరం ఈక్వల్ ఫార్ములా ఏంటండి వేగాల లబ్ధం ఓకే బై వేగాల తేడా ఇంటూ కాలం। ఓకే చూడండి ఇక్కడ వేగాల లబ్ధం అంటే ఫస్ట్ 10 కిలోమీటర్స్ అలాగే నెక్స్ట్ 15 కిలోమీటర్స్ 10 × 15 బై వేగాల తేడా 15 − 10 = 5 కాలం ఎంత ఇచ్చాడు 2 PMకే చేరుకోగలడు ఇంటూ 2 5 × 5 = 15 10 × 3 = 30 30 × 2 = 60। ఓకే డిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా 60 కిలోమీటర్ అవడం జరిగింది। ఓకే చూడండి నెక్స్ట్ ఏమన్నాడు ఓకే ఈ దూరాన్ని ఓకే అతడు 10 కిలోమీటర్స్ ఫర్ అవర్ వేగంతో వెళ్తే ఏ ప్రదేశానికి 2 PMకి చేరుకోగలడు? ఓకే ఈ దూరాన్ని ఎంత వేగంతో వెళ్తే 10 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తే ఓకే అప్పుడు టైం ఎంత వస్తుంది? డిస్టెన్స్ 60/టైం ఓకే 6 అవర్ వస్తుంది। ఈ 60 కిలోమీటర్స్ దూరాన్ని 10 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తే ఎంత టైంలో చేరుకోగలడు? 6 అవర్స్లో చేరుకోగలడు। అయితే అతడు 15 వేగంతో వెళ్తే 15 కిలోమీటర్ ఫర్ వేగంతో వెళ్తే మధ్యాహ్నం 12 గంటలకే చేరుకోగలడు। అయితే 1 PMకు చేరాలంటే అంటే 2 PM కంటే 1 PM అంటే 1 అవర్ ముందు చేరాలంటే ఎంత అవుతుంది? ఇది ఎన్ని గంటలకు చేరుతుండు? ఇది 2 PMకి చేరుతుండు। ఓకే మనకు 1 PMకి చేరాలంటే అంటే ఒక 1 అవర్ తగ్గుద్ది। ఓకే ఇక్కడ తగ్గుద్ది కదా అప్పుడు 5 అవర్స్ ఓకే 5 అవర్స్ ఇప్పుడు ఏ వేగంతో వెళ్ళాలి? అప్పుడు వేగం ఏమవుతుందండి? ఎస్ స్పీడ్ వేగం ఈక్వల్ టు దూరం ఎంత ఇచ్చాడు 60 కిలోమీటర్స్ బై వేగం 5 = 5 × 5 = 12 12 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్ళాలి। ఓకే 12 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్ళాల్సి ఉంటుంది। ఓకే అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ 40 కిలోమీటర్ ఫర్ వేగంతో వెళ్ళిన రైలు గమ్యస్థానానికి 11 నిమిషాలు ఆలస్యంగా చేరింది। 50 కిలోమీటర్ ఫర్ అవర్తో ప్రయాణిస్తే 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది। ప్రయాణ
ప్రయాణానికి దానికి నిర్ణయించబడిన సరైన కాలం. ఓకే, ప్రయాణానికి దానికి నిర్ణయింపబడిన సరైన కాలం అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒకటి 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళిన రైలు 11 నిమిషాలు ఆలస్యంగా, అలాగే 50 కిలోమీటర్స్ అవర్ వేగంతో వెళ్ళిన కూడా 5 మినిట్స్ ఆలస్యం. ఆలస్యం మరియు ఆలస్యం అంటే ఏం చేయాలి? ప్లెజ్ చేయాలి. ఓకే, ఒకవేళ ఆలస్యం మరియు ముందు వస్తే మైనేజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ముందు మరియు ఆలస్యం వస్తే ప్లెజ్ చేయాలి. ఓకే సారీ, ఇక్కడ మైనస్ చేయాలండి. ఆలస్యం ఆలస్యం వస్తే మైనస్, ఆలస్యం ముందు వస్తే ప్లస్, ముందు ఆలస్యం వచ్చిన ప్లస్సే. అలాగే ముందు మరియు ముందు అన్నాడు అనుకోండి, ప్లస్ చేయాలి, సారీ మైనస్ చేయాలి. ఓకే జాగ్రత్తగా ఉండి, ఆలస్యం ఆలస్యం మైనస్, ముందు ముందు మైనస్, ఆలస్యం ముందు ప్లస్, ముందు ప్లస్ ఆలస్యం ప్లస్. ఓకే చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇక్కడ 40 కిలోమీటర్స్ అవర్ వేగంతో, ఇక్కడ సేమ్ డి ఈక్వల్ వేగాల లబ్ధం 40 × 50 బై వేగాల్లో తేడా 10, కాలం ఎంత? 11 నిమిషాలు ఆలస్యం మరియు 5 నిమిషాలు ఆలస్యం. రెండు ఆలస్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? మైనస్. 11 − 5/60, ఇది నిమిషాల్లో ఉంది, అవర్స్లోకి మార్చుకోవాలంటే 60. ఓకే, 40 × 50 / 10 ఇంటూ ఎంత వస్తుంది? 6/60, 6×10 = 10, 10×15 = 15, నెక్స్ట్ 10×14 = 14, ఎంత వచ్చింది? 20 కిలోమీటర్స్ వచ్చింది. ఓకే, 20 కిలోమీటర్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నాడు అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ 40 కిలోమీటర్ పర్ అవర్ అంటే, జాగ్రత్తగా ఉండండి, 40 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 అవర్కి 40 కిలోమీటర్స్ చొప్పున వెళ్తుంది. ఓకే, అంటే 1 అవర్ అంటే 1 అవర్ = 60 మినిట్స్, 60 మినిట్స్కి 40 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. ఓకే, అప్పుడు 20 మినిట్స్కి ఏమవుతుంది? సారీ, 20 కి ఇది 60 మినిట్స్కు 40 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. నెక్స్ట్ 20 కిలోమీటర్కి ఎంత అవుతుంది? ఇందులో హాఫ్ అంటే ఇందులో కూడా హాఫ్ అవుతుంది కదా. ఓకే చూడండి, అంటే 30 కిలోమీటర్స్తో ఈ 20 కిలోమీటర్స్ల వేగాన్ని, సారీ 30 మినిట్స్లో ఈ 20 కిలోమీటర్స్ల వేగాన్ని అనేది, 20 కిలోమీటర్ దూరాన్ని అనేది ప్రయాణిస్తుంది. అప్పుడు 11 నిమిషాలు ఆలస్యం అన్నాడు కదా, అంటే 30 − 11 = ఎంత? 19 మినిట్స్లో సరైన కాలం అనేది 19 మినిట్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, పి నుంచి క్యూకు కారు స్థిర వేగంతో వెళ్తుంది, వేగాన్ని 10 కిలోమీటర్ పర్ అవర్ పెంచితే వెళ్ళవలసిన దూరాన్ని 1 గంట తక్కువ కాలంలో, ఇంకో 10 కిలోమీటర్ పర్ అవర్ వేగం పెంచితే ఇంకా 40 నిమిషాలు తక్కువ కాలం పట్టేది, అయితే పి కామా క్యూల మధ్య దూరం ఎంత? ఓకే ఫస్ట్ ఇక్కడ పి నుంచి క్యూకు కారు స్థిర వేగంతో వెళ్తుంది, అప్పుడు కిలోమీటర్స్ తెలియదు కదా, నేను ఎక్స్ అనుకుంటున్నా. తర్వాత ఏం చేశాడు? వేగాన్ని 10 కిలోమీటర్స్ పర్ అవర్ పెంచితే అప్పుడు ఏమవుతుంది? x + 10 అవుతుంది అనుకోండి. ఓకే ఫస్ట్ వేగం ఎక్స్ ఉంది, దాన్ని ఎక్స్ ప్లస్, ఫస్ట్ వేగం ఎంతుందమ్మా? ఎక్స్ ఉంది, దీన్ని x + 10కు పెంచాడు. ఓకే ఇది ఎంత? 1 అవర్లో. నెక్స్ట్ ఏం చేశాడు? సేమ్ మళ్ళీ దీన్ని, ఓకే మళ్ళీ ఇంకొక 10 కిలోమీటర్ పర్ అవర్కు పెంచాడు. ఆల్రెడీ x + 10 ఉంది, ఓకే ఇంకో 10 పెంచుతానంటే x + 20. ఓకే చూడండి ఇక్కడ, ఇదంతా 10 అవర్స్ వేగంతో. నెక్స్ట్ ఇది 20 అవర్స్. ఓకే 10 + 10 ఎంత అవుతుంది? 20 అవర్ కిలోమీటర్ వేగంతో. అప్పుడు ఎంత ఎంత టైం పట్టింది? 45 నిమిషాలు. దీనికి ఎంత పట్టింది? 1 గంట పట్టింది. దీనికి 45 నిమిషాలు ఎక్కువ పట్టిందంటే 1 అవర్ + 45 మినిట్స్. ఓకే 105/60, ఈ 60 ఎందుకు వేసావు? హవర్స్లోకి మార్చుకోవాలని. ఓకే చూడండి, 5 × 10 = 10, 5 × 12 = 12, 5 × 12 = 3 × 21 = 12, ఎంత అవుతుంది? 7/4 అవుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి, 10×12 = 12, x × x + 10. ఓకే x × x + 20, ఇది 7×7/4, 4×2 = 8 అవుతుంది. ఈ 8 ఇటు పోతే ఇంటూ అవుతుంది, ఈ 8x. ఓకే చూడండి, నెక్స్ట్ ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే అప్పుడు ఈ 8 ఇటు పోతే ఏమవుతుంది? 8×x + 10 = x + 20×7. ఓకే 8x + 8 = 7x +7×20 = 140. ఈ 8x, ఈ 7x ఇదైతే −7x = 140 కదా, ఈ 8 ఇటు పోతే −80.
ओके 1x ఈక్వల్ టు 60 అవుతుంది. ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా దూరం, సారీ వేగం, x ఈక్వల్ టు 60 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే ఇప్పుడు ఏం కనుక్కోవాలి, పీ కామా క్యూల మధ్య దూరం కనుక్కోవాలి. ఓకే ఇక్కడ ఎక్స్ వాల్యూ 60 తెలుసు మనకు, ఎక్స్ ప్లస్ 10 కదా ఇంకొకటి, ఇక్కడ ఎక్స్ వాల్యూ 60, ఇంకొకటి అంటే ఎక్స్ ప్లస్ సారీ 60 ప్లస్ 10 ఈక్వల్ టు 70. ఇప్పుడు దూరం ఫార్ములా ఏంటిది, వేగాల లబ్దం అంటే 60 ఇంటూ 70 బై వేగాల తేడా ఇంటూ కాలం ఎంత ఉంది 1 అవర్. ఓకే 0 0 క్యాన్సల్, 60 ఇంటూ 7 420 కిలోమీటర్స్. ఓకే పీ కామా క్యూల మధ్య దూరం ఎంత, 420 కిలోమీటర్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 51. కారు కంటే రైలుకు 50% అధిక వేగం, ఒకే సమయంలో ఏ అనే ప్రదేశం నుంచి రెండు బయలుదేరి 75 కిలోమీటర్ దూరంలో ఉన్న బీకి ఒకేసారి రెండు చేరాయి, రైలు మధ్యలోని స్టేషన్లో ఆగడానికి 12.5 నిమిషాలు తీసుకున్నది, అయితే కారు వేగం ఎంత. ఓకే కారు వేగం ఎంత చండి, ఫస్ట్ కార్ మరియు ట్రైన్ అనే రెండు ఉన్నాయి, ఒకటి కార్ మరియు ఒకటి ట్రైన్. ఓకే కారు కంటే 50% అధిక వేగము ట్రైన్, కారు కంటే ఇది 100 అనుకుంటే ఇది ఎంత అవుతుంది, 150 అవుతుంది. ఓకే 0 0 క్యాన్సల్, 5 రెండ్ల 10, 5 ముళ్ళ 15. ఓకే అప్పుడు దీన్ని నేను 2x అలాగే 3x అనుకుంటున్నా వేగాన్ని. ఓకే నెక్స్ట్ ఏ ప్రదేశం నుంచి రెండు బయలుదేరి 75 కిలోమీటర్ దూరంలో ఉన్న బీకి ఒకేసారి రెండు చేరాయి, ఓకే దూరం ఎంత ఇచ్చాడు 75. ఓకే దూరం ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే వేగాల లబ్ధం అంటే 2x ఇంటూ 3x బై వేగాల తేడా ఇంటూ కాలం ఎంత 12.5, దీన్ని అవర్స్లోకి మార్చుకోవాలంటే బై 60. ఓకే ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ చేస్తే పాయింట్ తర్వాత ఒక ఎంకుంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ 5 25 5 25 25. ఓకే 5 5 నెక్స్ట్ చూడండి ఎంత మిగిలింది, 75 ఈక్వల్ టు 6x బై ఎక్స్ ఇంటూ 1/5 మిగిలింది. ఓకే ఓకే ఒకసారి మళ్ళీ చూడండి, ఇది దూరం ఎంత ఇచ్చాడు 75 ఇచ్చాడు. ఓకే వేగాల లబ్ధం 2x ఇంటూ 3x బై వేగాల తేడా 3x మైనస్ 2x, ఎక్స్ టు కాలం ఎంత 12.5 కదా బై 60 అవర్స్లోకి మార్చుకున్నట్టు, ప్యాంట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 0 వస్తుంది. ఓకే నెక్స్ట్ ఓకే ఇది 2 ముళ్ళ 6 కదా, 6 ఇగో చండి లేకపోతే డైరెక్ట్గా చూడండి, ఇది 2 ముళ్ళ 6x బై ఎక్స్ ఈక్వల్ టు 75 కదా ఇంటూ 125/600 కదా, ఇది అని వేసుకున్నాం మళ్ళీ 6 ఎక్కం 6, 25 5 25 4. ఓకే నెక్స్ట్ 5 ఎక్కం 5 5 15. ఓకే 4 ఎక్కం 4 15 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 60 వచ్చింది. ఓకే 60 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే 60 కిలోమీటర్ ఫర్ అవర్. కారు యొక్క వేగం అడిగాడు, కారు ఎంత ఉందమ్మా 2x, అంటే 2 ఇంటూ 60 ఈక్వల్ టు 120. 120 ఏంటిది, ఇది 120 కిలోమీటర్ ఫర్ అవర్, 120 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఆపుదలను వదిలేస్తే కారు వేగము 54 కిలోమీటర్ ఫర్ అవర్, ఆపుదలలో దాని వేగము 45 కిలోమీటర్ ఫర్ అవర్, గంటకు ఎన్ని నిమిషాలు కారు ఆగుతుంది. ఓకే గంటకు ఎన్ని నిమిషాలు కారు ఆగుతుంది. ఓకే ఇక్కడ కాలం అన్నాడు కాబట్టి సమయం ఫార్ములా, అంటే కాలం అన్న సమయం అన్న ఒకటే, సమయం ఫార్ములా, సమయం ఈక్వల్ టు వేగాల మధ్య భేదం, వేగాల భేదం బై ఎక్కువ వేగం. ఓకే ఎక్కువ వేగం ఇంటూ కాలాల తేడా, కాలాల తేడా. ఓకే వేగాల భేదం ఎంత ఉంది ఇక్కడ, 54 అలాగే 45, 54 మైనస్ 45 ఎక్కువ వేగం ఎంత 54 టు కాలాల తేడా. ఓకే కాలాలు ఎంత, గంట కొన్నాడు కాబట్టి 60. ఓకే చూడండి 54 మైనస్ 45
9 by 54 into 60. Okay. Tommy ekam tommy tommy arla yaave nalu. Ar ekam ar padala. Equal to 10 minutes. Okay. 10 minutes anadi manaku answer.